ఒక ఆశక్తికరమైన మాటలు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నేర్చుకుందాం. ఒక అద్భుతమైన ప్రవక్త ఉన్నాడు, ఏలియా. గొప్ప ప్రవక్త, రోషం గల ప్రవక్త, దేవుని కోసం రోషముతో జీవించిన ప్రవక్త, రోషము కలిగి దేవుని పని చేసిన ప్రవక్త, రోషము కలిగి దేవుని కోసం జీవించిన ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్తని గురించి ఈరోజు మీకు నేర్పాలని ఆ పరిశుద్ధాత్మకు నేను లొంగిపోయి ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఆయనకి లోబడుతూ ఈ మాటలు ఆయన ద్వారా మీకు ప్రకటిస్తున్నా. నేర్చుకోండి. ఏలియా ప్రవక్తలో ఉన్న ఒక 5 విషయాలు, అతనిలో ఉన్న విశేష లక్షణాలు, అతనిలో ఉన్న ఆశక్తికరమైన గుణాలు, అతనిలో ఉన్న రోషము కలిగించే దేవుని భక్తి మనం కొన్ని నేర్చుకుందాం. దేవుడు మీకు ఏలియా ఇచ్చిన రోషం, ఏలియాకి ఇచ్చిన ఆశక్తి, ఏలియాకి ఇచ్చిన దేవుని సేవ కొరకై తృష్ణ, నాకు మీకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన గుండెల్లో నింపును గాక. అంతేకాదు, ఈ వీడియో ద్వారా వింటున్న ప్రజలకు కూడా గొప్ప శక్తి గల రోషము గల క్రైస్తవ సైనికులుగా, యుద్ధ వీరులుగా, పరలోక సైనికులుగా, దేవాది దేవుని దాసులుగా, ప్రజలుగా సమాజంలో బ్రతికి సత్యాన్ని బ్రతికించి సత్యము కోసమై అత సాక్షుల లిస్టులో చేరుతురగాక, పరలోకానికి చేరి నిత్య ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించుదురగాక. రైట్, ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వాక్యం. ఆయనకున్న ఆశక్తి ఏ ఏ విషయాల్లో అంత ఆశక్తిగా ఉన్నాడో మనము కొన్ని నేర్చుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆశక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. ప్రభు గారు ఏమంటున్నాడంటే, ప్రభుత్వమైన ఏలియా గురించి ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏలియాని గురించి బాగా ఎరిగిన వ్యక్తిగా, యేసు ప్రభు వారి యొక్క సహోదరుడుగా ఉన్న యాకోబు యేసు ప్రభును తెలుసుకుని, యేసు ప్రభు దేవుడని గుర్తించి, సొంత రక్షకుడిగా స్వీకరించి, యేసు ప్రభుకు దాసుడై ఆయన రాస్తున్న పత్రిక. ఈ పత్రికలో యేసు ప్రభు వారి సేవ గురించి ఆశక్తికరమైన విషయాలు రాస్తూ, చెదిరిపోయిన అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమును చెప్పి రాస్తూ, ఆ యొక్క 12 గోత్రాల ప్రజలను ఒక తేజోవంతమైన మనుషులుగా మార్చాలని, విప్లవాత్మకమైన చేంజ్ తీసుకురావాలని, చెదిరిపోయిన 12 గోత్రాల ప్రజల్లో ఒక చైతన్యం పుట్టించాలని, ఒక ఆశక్తికరమైన విప్లవాత్మకమైన జీవితాన్ని రగిలించాలని ఏలియా గురించి మాట్లాడుతున్న ఒక మాట ఏమంటున్నాడు తెలుసా యాకోబు గారు? ఏమంటున్నాడు? ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియామని గొప్ప స్వభావం గలవాడు కాదు, మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావం గలవాడే, మనలాంటి బలహీనుడే. మానవ స్వభావం ఎలాంటిది? అన్ని ఉంటే బలంగా ఉంటాం, అన్ని లేకపోతే బలహీనంగా ఉంటాం. డబ్బులుంటే గొప్ప, డబ్బులు లేకపోతే తిప్ప. ఎన్ని రకాలుగా మనుషుడు ఉంటాడో, మన వంటి స్వభావమే అంది. కానీ ఆయనలో ఒక ఆశక్తి ఏంటంటే, ప్రార్థన చేయాలని ఆశక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఆశక్తి.
నేను ప్రార్థించాలి, నేను ప్రార్థిస్తే దేవుడు ఏదైనా చేయాలి, నా ప్రార్థన దేవుడు వినాలి. నేను ఆసక్తితో ప్రార్థించేస్తే ఏది అనుకుంటే అది జరగాలి అన్న ఆసక్తి ఏలియా జీవితంలో రగులుతుంది. నేను నమ్మిన దేవుడు శక్తి గలవాడు, బలమైన దేవుడు, ఏమైనా చేయగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు. నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అలాంటి దేవుడిని కలిగిన నేను, అలాంటి దేవుడి సేవకుడైన నేను, అలాంటి దేవుడిని నమ్మిన బిడ్డనైన నేను, నేను ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఏదైనా చేయాలి. ఆశ్చర్యకరమైన ప్రార్థన, దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రార్థన? పొడి పొడి ప్రార్థన కాదు, పై పై ప్రార్థన కాదు, దిక్కుమాలిన ప్రార్థన కాదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన కాదు, మొక్కుబడి ప్రార్థన కాదు. ఆశక్తి ప్రార్థిద్దామని ఆశక్తి, దేవుని సన్నిధికి ప్రార్థిద్దాం, ఆ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడని ఆశక్తి. దేవుని బిడ్డలారా, ఈ ఆశక్తిని చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుంది తెలుసా? ఎస్, భూమి మీద వర్షం కురవకూడదు, భూమి మీద వర్షం కురవకూడదు అని ఆశక్తితో ప్రార్థన చేశాడంట ఏలియా. బా, ఎలా చేశాడంట? భూమి మీద వర్షము పడటానికి వీల్లేదు. అని ఆశ, ఇశ్రాయేల్ ప్రజలు రాజులు చేసిన పాపిష్టి పనులకి తట్టుకోలేక ఇక భూమి మీద వర్షము పడటానికి వీల్లేదని ప్రార్థన. ఇలా ప్రార్థన చేయొచ్చు అంటారా? భూమి మీద వర్షం పడకూడదు, భూమి ఫలము ఇవ్వకూడదు, ప్రజలు దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి ఎరిగిన వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, దేవుని భయం లేదు. ఉందా భయం? అసలు మీ ఇంట్లో ప్రార్థన ఉందా? రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఏదో 2 ముక్కలు తుందు 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 అని ప్రార్థన చేసి పొడుకుని పోతున్నావా? మరి లేచి 2 ముక్కలు ఏదో చేసి ఆ పని 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 నీ పని నీవు ఏ బస్ వెళ్తావు? అసలు దేవుడి బిడ్డవి, దేవుడితో గడిపే, దేవుడితో సహవాసం చేసే, దేవుడితో కాలం గడిపే ఆసక్తి ఉందా? దానియేలు ప్రధానమంత్రి అయి రోజుకి ఒక నియమం, ఒక నిర్ణయం, ఒక పద్ధతి. ఏంట పద్ధతి? రోజుకి 36 నేను ప్రార్థన చేయాలా. ఏది ఏమైనా ఈ టైం నేను దేవుడికి ఇవ్వాలా, ఈ టైం నేను దేవుడితో గడపాలా, ఈ టైం నేను దేవుడితో ఉండాలా. ప్రాముఖ్యమైన ఉద్యోగమే, మరి టైం ఎక్కడిది? ఎంత ఉద్యోగమైనా ఎంతైనా కనవసరం నా దేవుడితో గడప సమయం గడపాల్సిందే. నా దేవుడితో ఉండాల్సిన సమయం ఉండాల్సిందే. దావీదు గారంట రాజు, దావీదు రాజు రోజుకి 7 సార్లు దేవుడు స్తుతించేవాడట. 7 సార్లు దేవుని సన్నిధికి స్తుతి, నాకు చేసిన మేలుగా స్తోత్రమయ్యా, నన్ను కాపాడానికి స్తోత్రమయ్యా, నాతో ఉన్నందుకు స్తోత్రమయ్యా, నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఎన్నిసార్లు రోజుకి? 7 సార్లు. దానియేలు రోజుకు 3 సార్లు. ఏలి అయితే ఆసక్తి, ఎస్ ఇది జరగాలంటే జరగాలంటే ప్రార్థిస్తాను. నా దేవుడు ఎందుకు చేయడు? నా ప్రార్థన ఎందుకు విన్నాడు? నాలో నీతి ఉంది, నిజాయితీ ఉంది, యథార్థత ఉంది, దేవుని పట్ల ప్రేమ ఉండగా నేను అనుకున్నది ఎందుకు చేయడు? ఏలి ఆసక్తి అండి. దేశంలో వర్షం పడకూడదు, దేశంలో ఏం పడకూడదు? వర్షం పడకూడదు. మా ఊర్లో యెహోషువ అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, నాకు మంచి ఫ్రెండ్. మా ఊర్లో అతనే నాకు ఫ్రెండ్, అతను తప్ప ఇంకెవరు లేరు. నేను వెళ్తే ఆయన దగ్గరికి వెళ్తాను, ఇంకెవరి దగ్గరికి వెళ్ళను.
ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గర ఉంటాను, ఎక్కువ సమయం ఉన్నాను, ఒక 2-3 గంటలు ఆయనతోనే గడుపుతాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను ఇక్కడికి. మంచి ఫ్రెండ్. ఒకరోజు నల్గొండ జిల్లా ఒలిగొండ వెళ్ళాడంట. అక్కడ ఒక మా ఊరు అమ్మాయి, ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తున్న ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆ ప్రాంతాన్ని చూసి చాలా బాధపడి ఆ రాత్రి ఆయన ఒక ఆశ్చర్యకరమైన ప్రార్థన చేశాడంట అని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ నల్గొండ స్టేషన్లో ఉంటే మేము ఇద్దరు ఉన్నప్పుడు నాకు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని, ఆయన బాధేసి ఒక రాత్రి ప్రార్థన చేశాడు. ఏమని, ప్రభువా నేను నీ సేవకునైతే నీవు నాతో ఉంటే, నువ్వు నాతో ఉన్నావని రుజువు ఉంటే ఈ రాత్రి నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులన్నీ మునిగిపోయినట్టు కుమ్మవర్షం కురవాలని ప్రార్థన చేశాడంట. అప్పటికే వర్షం లేదు, ఆ ప్రాంతం అంతా ప్రజలు అల్లాడిపోతున్నారంట. నువ్వు నాతో ఉన్నావని రుజువు, ఈ రాత్రి కుమ్మవర్షం ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో కురవాలి అని ఆశక్తితో ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేసి ముగించి అలా పండుకున్న తర్వాత ఆ రాత్రి విపరీతమైన వర్షం ఆ నల్గొండ జిల్లాతో కూడా కుమ్మవర్షం కురిసింది. ఎస్, దేవుడు నాతో ఉన్నాడు కనుక ఆ ప్రార్థన విన్నాడని ఆ వ్యక్తి ఇంటికెళ్ళి అక్కడ మా ఊరు నుండి ఒక వ్యక్తిని సేవకు పంపించాడు. అదే నా ఆత్మీయ తండ్రి పరిశుద్ధరావు అనే వ్యక్తిని పంపించాడు. తమ్ముడు నువ్వు వెళ్ళు, ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు, దేవుడి కార్యం జరుగుతాయి, నువ్వు వెళ్ళు అని పంపిస్తే ఆ ఏరియా అంతా కూడా యేసు ప్రభువు నమ్ముకుని గొప్ప సంఘాలు, ఇంచుమించు 15-20 సంఘాలు స్థాపించి సువార్త ప్రకటించాడు. ఆ ఏరియా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధరావు, నా ఆత్మీయ తండ్రి. ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ మాటలు? ఆశక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయి, నీ కార్యాలు ఎందుకు జరగవు? నీలో రోషం ఉంటే, పౌరుషం ఉంటే ఒక రోజు 2 రోజులు తిండి మాని తిప్పల పడి నీ కావాల్సింది దేవుడి దగ్గర కోజాడితే, నువ్వు నీతిమంతుడవైతే నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు ఆయన. బైబిల్ చెప్తుంది పాపుల మనవి ఆయన వినడు, అబద్ధాలాడే వారి ప్రార్థన ఆయన వినడు, మోసగాళ్ళ ప్రార్థన వినడు, అన్యాయస్తుల ప్రార్థన వినడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు తెలుసా? బైబిల్ చెప్తుంది నీతిమంతుల ప్రార్థన వైపు వారి ఆయన చెవులు ఉంటాయి. నీతి మంతుల ఆ మనవి ఆలకించడానికి ఆయన చెవులు ఉంటాయి. ఆయన దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. కనుక మానవ స్వభావం కలిగిన మనుష్యుడే ఏలియా, నీలాంటి నాలాంటి వాడే ఏలియా. కనుక దేవుడు నమ్మాడు, నా దేవుడు గొప్పవాడు, రుజువు చేయాలి ఈ రోజని, వర్షం పడకూడదు అని అనగానే ఆశక్తితో ప్రార్థన చేస్తే ఏమైంది ఆ ఏరియాలో? వర్షం పడలా. 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం పడలా. ఆ తర్వాత మరలా ఆయనే మళ్ళా ప్రార్థన చేస్తే, అయ్యా చాలిక ప్రజలు అల్లాడిపోతున్నారు చాలని వర్షం కురిపించు ప్రభు అంటే మళ్ళీ ఆయన వర్షం కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఆలకించండి, ఆలకించండి. ఇప్పుడు వర్షం పడాలన్నా, వర్షం మానాలన్నా ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరు ప్రార్థన చేశారు? ఒక మనిషి ఏలియా, దేవుని బిడ్డ ప్రార్థన అలాగ శక్తి గల ప్రార్థన. నువ్వు కూడా నేను కూడా అలాంటి వాళ్ళమే. మరి నువ్వెందుకు చేయవు, నేను ఎందుకు చేయను చెప్పండి. నీకు డబ్బు మీద ఆశ, లోకం మీద ఆశ, తిండి మీద ఆశ, బంగారం మీద, వెండి మీద, ఈ లోక సంపదల మీద, ఈ లోక తిరుగుల మీద ఆశ, ప్రాప్తి మన ఆశక్తి లేదు.
ప్రార్థన చేసి అనుకున్నది సాధిద్దాం, ప్రార్థన చేసి నా కుటుంబాన్ని కాపాడుకుందాం, ప్రార్థన చేసి నా కొడుకుని కాపాడుకుందాం, నా పట్టణ కాపాడుకుందాం, నా వాళ్ళని కాపాడుకుందాం, నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు ఎందుకు చేయడు, నా దేవుడు ఎందుకు నా ప్రార్థన వినడు, ఖచ్చితంగా చేస్తానని ఆశక్తితో ప్రార్థన చేసి నీ వాళ్ళని సంపాదించు. నువ్వు మొరుపెడితే దేవుడు ఇవ్వటం సిద్ధం. రోషం ఉండి ప్రార్థన చేయి, వెళ్ళి ఇంట్లోకి మూల కూర్చో, కోజాడు పని పాడు చేసుకున్న తర్వాత పనికి మాన సెల్ ఫోన్ తీసుకుని పాపిష్టి విషయాలు దృశ్యాలు చూడకుండా ఖాళీ సమయం అయిపోయిన తర్వాత దేవుడితో కూర్చో, దేవుడి సన్నిధికి వెళ్ళిపో, ప్రార్థన చేద్దాను నా కుటుంబం కోసం, నా కుటుంబానికి అవసరం ఉంది, నా బిడ్డ ఏమో తిరుగుతున్నాడు, వాడికి మార్పు లేదు, నా ఇంట్లో అవసరం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ప్రార్థన చేస్తానని సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి, సమయం దొరికితే ప్రార్థన చేయి, జాగ్రత్త ఆశక్తి కలిగి ప్రార్థన చేయండి. రెండవది, ఒకటో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20-24 వరకు చదవండి. అహాబు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు, ఏ దేవుడు కట్టెలను తగలబెట్టిన చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చారు. దేవుని విస్తోత్రం కలుగా. జనులు పాపంలో పడిపోయారు, రాజు పాపంలో పడిపోయాడు, బయలు దేవతకు మొక్కుతున్నారు, బయలుకు మొక్కుతున్నారు. ఏలియాకి రోషం వచ్చింది, కోపం వచ్చింది. దేవుని భక్తుడు ఏలియా ఒక్కడే, మిగతా వాళ్ళంతా పాపంలో ఉన్నారు, వినండి, బయలుకు మొక్కుతున్నారు, ఈయనొక్కడే నిలబడ్డాడు. ఏమంటున్నాడు తెలుసా, ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు, ఎన్నాళ్ళు ఇలాగ ఉంటారు, ఎన్నాళ్ళు ఇలా బతుకుతారు, రండి బయలుదేవుడా యెహోవా దేవుడా తెలుసుకుందాం రండి అని ప్రకటన చేస్తున్నాడు. అందరు బయలుకు మొక్కుతున్నారు. బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, యెహోవా ప్రవక్త ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఒక్క ఏలియా ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు, నా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, తెలుసుకుందాం రండి. ఏమి రోషం, ఏమి అశక్తి అంటే సత్యము ఏదో అసత్యము ఏదో తెలుసుకుందా. సత్యమైన దేవుడు ఎవరు, అసత్యమైన దేవుడు ఎవరు అన్ని తెలుసుకుందాం. ఏ దేవుడు గొప్పవాడు, ఏ దేవుడు మంచోడు, ఏ దేవుడు ఆదరించేవాడు, ఏ దేవుడు నిలబెట్టేవాడు, ఏ దేవుడు పోషించేవాడు, ఏ దేవుడు నిజమైన దేవుడు, కమాన్ తెలుసుకుందాం రండి. ఎన్నాళ్ళరా ఇలా బతు అటు ఇటు బతుకుతారు ఈ బ్రతుకులు, ఈనాడు క్రైస్తవులు అటు ఇటు బతుకుతున్నారు. పూర్వ కాలంలో క్రైస్తవ సంఘాల్లో దేవుడు ఉండేవాడు, ఈనాటి కాలంలో క్రైస్తవ సంఘంలో దేవుడు కాదు, లోకము జరిగిపోయింది. పాపిష్టి పనులు చేస్తున్నారు, గుళ్ళోకి వస్తున్నారు, అసలు గుళ్ళోకి వస్తున్నారు. సంఘ పెద్దలు అలాగే, సంఘస్థులు అలాగే, దైవ జనుడు కూడా అలాగే, దేవుడి సౌకులు కూడా అటు కొంత లోకంలో ఇటు కొంత దేవుళ్ళో. బలిపీఠలెక్కి ప్రసంగాలు మాత్రం చేస్తున్నాడు, కాలిపోయి చచ్చివాడు ఎవడు కనపడలా. బలిపీఠం మీద ఎక్కి ప్రసంగాలు చేస్తే జబ్బుకి అక్కడే వచ్చి కాలు సత్యతే బ్రహ్మాండంగా ఉండు. అసలు ఎన్నాక అటు ఇటు ఇటు అటు ఊగి సాగుతావురా దౌర్భాగ్యుడా, ఎన్నాక అటు ఇటు ఊగి సాగుతావురా ఓ క్రైస్తవ సోదరి. ఎలా ఉండాలో, ఏం చేయాలో బైబుల్ నీకు నేర్పుతలేదా? నువ్వు ఎలా జీవించాలో, దేవుని పట్టుకుని ఎలా బ్రతకాలో బైబుల్ నీకు బోధించడం లేదా? సావుకు నీకు బోధించడం లేదా?
నువ్వేం చేస్తున్నావు? ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు రాజు యెజెబెల్ని పెళ్లి చేసుకుని విగ్రహ ఆరాధన వైపు ఇశ్రాయేలు ప్రజలను తిప్పేసి దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఆహాబు రాజు. కర్మేలు పర్వతం మీద ఎక్కేసి పర్వతం మీదకి జనులందరూ బాగు చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ బాగు చేసి రోషంతో మాట్లాడుతున్నాడు. ఏమని? బయలు దేవుడా, యెహోవా దేవుడా. తెలుసుకుందాం, రండి, అమ్మా రండి, రెండు ఎద్దులు తీసుకురండి. ఒక ఎద్దు బయలు ప్రవర్తనకి ఇవ్వండి, ఒక ఎద్దు నాకు ఇవ్వండి. ఆ ఎద్దును కట్టెలు పేర్చండి, ఆ ఎద్దును కోసరనే పెట్టండి. ఏ దేవుడు ప్రార్థన ఆలకించి ఆకాశం అగ్ని తిరిగి వస్తే ఆయనే నిజమైన దేవుడు. తెలుసుకున్నాం రండి. నీ దేవుడు సత్యమేనా? 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 సత్యమైతే ఆ సత్యాన్ని నిరూపించడానికి నువ్వు బ్రతుకుతున్నావా? అమ్మేయటానికి బ్రతుకుతున్నావా? క్రైస్తవుడా? సత్యము ఉందా నీలో? సత్యము ఉందా నీలో? సత్యమే యేసయ్య సత్యం. యేసయ్య నిజమైన దేవుడని నిరూపిస్తున్నావా నీ ప్రజల మధ్య? ప్రజలందరూ యేసన్నారు, రెండు ఎద్దులు తెచ్చారు. ఒక ఎద్దులు ఏమను బయలు ప్రవక్తలకు ఇచ్చాడు, 450 మందికి ఇచ్చారు. వాళ్ళు ఒక బలిపీఠం కట్టుకున్నారు, వాళ్ళ ఎద్దును దహించారు. ముందు బయలు ప్రవక్తలకు ఇచ్చాడు, ముందు మీరు చేయండి. మీరు 450 మంది కదా, ముందు మీరు చేయండి అన్నాడు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు చేశారు. ఉదయం మొదలుకొని రాత్రి నైవేద్యం అర్పించే సమయం వరకు ఏడ్చారు, కొరుక్కున్నారు, కోసుకున్నారు, రక్తాలు కారుతున్నాయి, ఏడుస్తున్నారు, ఏడుస్తున్నారు. బయలురాట్లా ఏలియా బాగా నిద్రపోయి లేచారు. మీ దేవుడు ఎక్కడ నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, ఏదో ఎక్కడో పడుకున్నాడేమో, లేపండ్రా, ఎక్కడ చేస్తున్నారు ఏలియా? ఇలాగ అంటుంటే ఆయన కోసుకుని చేతులు కాళ్ళు కోసుకుని ఏడుస్తున్నారు. ఆయన రాలా, ఆగిపోయిక వెళ్ళిపోయి పక్కే. 450 మంది బయటకు పక్కకి పంపించారు. ఇప్పుడు ఏలి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి బలిపీఠం కట్టాడు, కందుకం తవ్వాడు, బలిపీఠం కట్టాడు, ఎద్దును దహించాడు అనేది పెట్టాడు, మోకరించాడు, చేతులు పైకెత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదంతా నీ మహిమ కోసం చేస్తున్నాను, నీ కార్యం చేయి ప్రభువా అని ప్రార్థన ప్రారంభించిన వెంటనే పరలోకంలో నుండి అగ్ని వచ్చేసి, అగ్ని వచ్చి ఆ ఎత్తుని కత్తల్ని అన్నిటినీ ఆ చండకాన్ని దహించి వేసేస్తుంది. ఓ గోర ప్రజలందరూ యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు, యెహోవాయ దేవుడు అని గోర ఏలియా 450 మంది బయలు ప్రవక్తలు పట్టుకుని ఒక్కొక్కడి కళ్ళలు కూసి పడేసాడు. ఇష్టోళ్ళారా, మిమ్మల్ని పట్టారా ఈ ప్రజలు చెడిపోయింది, తప్పుడు బోధన బోధించి, తప్పుడు సలహాలు ఇచ్చి, తప్పుడు ఉద్దేశంతో ప్రజలు నడిపించిన దౌర్భాగ్యంలో మీరు మీరు పట్టుకుండకూడదని ఆ 450 మందిని పట్టుకుని తలకాలు కోసి పడేసాడు. ఏలియాలోని ఆ శక్తి ఏంటి? సత్యము ఉన్నది, దాన్ని నిరూపించడానికి ఛాలెంజ్ చేస్తున్న మాటలు. దేవునికి మహిమ కలను గాక. మూడవది 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10 ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీకోసం రోషము కలిగి బతుకుతున్నాను దేవా, ఇప్పుడు నన్ను కూడా సంపాలనుకుంటున్నాను దేవా. దేవునికి స్తుతి కలుగునే గాక. ఏలియా ఏమంటున్నాడు? ప్రభువా, లోకంలో భయంకరంగా జరుగుతుంది ప్రభువా. ఇస్రాయేల్ వారు నీ నిబంధనను తోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేశారు ప్రభువా. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడగు యెహోవా కొరకు మహా రోషము గలవాడనై నేను ఒక్కని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసేయడానికి చూస్తున్నారని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి దగ్గర ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇస్రాయేల్ ప్రజలు, ఈ జనాంగం, ఈ పాపిష్టి జనాంగం నీ ప్రజలను చంపేస్తున్నారు, నీ ప్రవక్తలను చంపేశారు, నీ నిబంధన తోసివేశారు, నీ బలిపీఠాలు పడగొట్టేశారు, నీ ప్రవక్తలందరూ చంపేస్తున్నారు. అయ్యా, నీ కొరకు ఏదో కష్టపడి రోషం కలిగి బతుకుతామో నిర్ణయించుకున్నారు, అయితే నన్ను కూడా చంపడానికి వాళ్ళు కూడా పూనుకుంటున్నారు.
అంటే దేవుడు అంటున్నాడు 18 చదవండి ఇప్పుడు ఇంకో మాట. 18 అయినను వారిలో ఇశ్రాయేలుకు బయలుకు మోకాలోనకయ్యు నోటితో దాన్ని ముత్తు పెట్టుకొనకయ్యు ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు. వింటున్నారా? బాగా వినండి మాట. ఏలీ అంటున్నాడు దేవుడితో, దేవా నేను ఒక్కడే నీ కొరకు రోషం కలిగి బతుకుతున్నాను దేవా అంటున్నాడు. దేవుడేమంటున్నాడు? ఓ ఏలియా నువ్వే కాదు, బయలుకు మోకలేక దాన్ని ముత్తు పెట్టుకోకుండా 7,000 మంది ఉన్నారు అంటున్నాడు కదా దేవుడు. ఈ 7,000 మంది ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఛాలెంజ్ చేస్తుంటే ఏలియాకి ఏమైనా అండగా నిలిచారా? మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఏలియాకి ఏమైనా సపోర్ట్గా నిలిచారా? ఆ బయలు ప్రవక్తను సబ్బుతుంటే వీళ్ళు ఏమైనా తోడుగా నిలిచారా ఏలియాకి? హలో, ఈయనంటే నేను ఒక్కడే అంటున్నాడు ఈయన. ఎస్, నిజమైన వాడు ఒక్కడే, రాష్ట్రమున్నాడు ఒక్కడే. 7,000 మంది ఉన్నారు కానీ బయటికి రాని పిరికి పత్తాలు, దేవుని కోసం నిలబడని పిరికి పత్తాలు, దేవుని సేవ చేయలేని పిరికి పందాలు, డబ్బు కోసం లోకం కోసం బతికే పిరికి పందాలు, అప్పో బయటకు వచ్చే సంచేస్తారు అనుకునే పిరికి పందాలు. దేవుడే నా దేవుడు అనుకుంటే నన్ను సంచేస్తారనే బయటకు రాకుండా లోపలేదు కొడుకుని నిద్రపోతూ పిరికి పందాలు. ఏలియాలాగా రోషంగా బయటికి ఎందుకు రాకూడదు? సంపేస్తారు బాబాయ్, ఏం చేస్తారంట, ఏం చేస్తారంట, సంపేస్తారు. అందుకని బయటికి రారా, బయటికి రారా, ఓ క్రైస్తవుడా బయటికి రావా, ఓ క్రైస్తవుడా బయటికి రావా, సువార్త ప్రకటించవా, సేవ చేయవా, చంపేస్తారు బాబోయ్, కొట్టేస్తారు బాబోయ్, కాల్చేస్తారు బాబోయ్, నాశనం చేస్తారు బాబోయ్. అయితే బయటికి రావా, తినేసి బాగా తిని తాగి పడుకుని నిద్రపోతావా క్రైస్తవుడా? ఏలి అంటున్నాడు నేను ఒక్కడే క్రీస్తు కోసం నిలబడ్డా, దేవుడి కోసం నిలబడ్డా, ప్రవక్తగా నిలబడ్డా, బయలు ప్రవక్తల్ని చంపేశా, దేవుడు ఉన్నాడని రుజువు చేశా. దేవునికి స్తోత్రం చెప్పా. ఇప్పుడు చెప్పండి, నువ్వు 7,000 స్థానంలో ఉన్నావా? ఆ 7,000 మంది ఉన్న స్థానంలో ఉన్నావా? ఉన్నారులే 7,000 మంది పేరుకి. దేశంలో ఏమైనా కార్యాలు చేశారా? దేశంలో ఏమైనా సువార్త చెప్పారా? దేశంలో ఏమైనా నిజూపించారా? దేవుని కోసం ముందుకు వచ్చారా? దేవుని కోసం తెగించారా? దేవుని కోసం వచ్చారా? వచ్చారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2 ఉన్నాయి. 1 Kings 15:17-17 అతడు యెహోవా, అప్పుడు యెహోవా అతనికి సెలవి ఇచ్చాను ఏమనగా, నీవు పోయి సిరియా దేశం మీద హజాయేలు నాకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేల్ వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీకు మారుగా ప్రవక్త అయినటకు కుమారుడైన ఎలీషాకు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. ఏలియా ఏం చేస్తున్నాడు? తర్వాత పరిచయం జరగాలి, తర్వాత దేశం నడవాలని సిరియా దేశం మీద హజాయేలుకు అభిషేకం చేస్తున్నాడు, ఇస్రాయల్ దేశం మీద యెహూకు అభిషేకం చేస్తున్నాడు, తన తర్వాత ప్రవక్త స్థానంలో ఉండడానికి ఎలీషా మీద అభిషేకం చేస్తున్నాడు. 40 రోజులు 40 దినాలు రాత్రి పగలు నడిచి కష్టపడి దేవుడి చేత బలం పొందుకుని తన తరువాత నెక్స్ట్ తరాన్ని లేపుతున్నాడు సేవకి. ఎంత గొప్ప ప్రవక్త! తనతో పరిచర్య ముగింపు కాకూడదని, తనతో సేవ అంతమైపోకూడదని, నా తర్వాత సేవకులు లెగవాలని, మంచి రాజులు లేపాలని దేవుడు ఏలియాని పంపితే ఏలియా రాజులను అభిషేకించుతున్నాడు. తర్వాత 5వ వాక్యం 1 Kings 21:17-24 నువ్వు లేచి బయలుదేరుము ఉన్నాడు, అతను దాన్ని స్వాధీనపరచుకోబోతున్నాడు.
ఏ స్థలమందు నా బోధ రక్తము ఆ కుక్కలు నాకెనో ఆ తలమందే కుక్కలు నీ రక్తం నిజముగా నాకు నేను అతనితో చెప్పాను. దేవునికి స్తుతి కలిగిన గాక. ప్రియులరా, ఒక రాజుతో ఏం మాట్లాడుతున్నాడు? ఒక రాజుతో మాట్లాడుతున్నాడు ఎవరు? దేవుని సేవకుడైన ఏలీ. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నాబోత్ ద్రాక్ష తోట తీసుకుని అతని సమీ అతని ద్రాక్ష తోట తీసుకున్నావు కదా, ఇదిగో చూడ నేను దేవుని సేవకుడిగా ప్రకటన చేస్తున్నా, ఏ చోటైతే నాబోత్ రక్తము కుక్కల నాకెనో అదే చోట నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకు తీరా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో? ఒక రాజు, దేశాన్ని పాలించే రాజుతో. రాజు కదా, ఓమో సంపేతాడే రాజు కదా, ఓమో ఎవరంటే ఊరుకోడే అని భయపడ్డా? నువ్వు సత్యం చెప్పబోతే నీ దేవుడిని సమాధి చేసినట్టే. అమ్మా ఓ మాట చెప్తా, మీరు సత్యం చెప్పబోతే మీ దేవుడిని సమాధి చేసినట్టే. భూమి మీద తప్పు చేసేవాడిని ఖండించకపోతే యేసుని సమాధి చేసినట్టే. యేసుని భూస్థాపన చేస్తున్నారు మీరు. తప్పు చేసిన వాడిని కద్దిస్తే యేసు ఉన్నాడని నిరూపిస్తున్నారు మీరు. ఇది ఛాలెంజ్, ఇది రోషం. ఐదో మాట ఏం తెలుసా? సత్యము చెప్పటములో ఆసక్తి ఆయనకుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు నమ్మిన వ్యక్తికైతే, నిజంగా పరలోకం వెళ్ళే వ్యక్తికైతే అదే ఆశ. ఏలీషా ఒకటి, ఏలియా ప్రార్థించడంలో ఆసక్తి గలవాడు. రెండు, సత్యము రుజువు చేయటంలో ఆసక్తి గలవాడు. మూడు, ఆయన కోసం జీవించడంలో రోషం గలవాడు. నాలుగు, ఆయన తర్వాత రాజులను సేవకులను అభిషేకించిన వాడు. ఆ తర్వాత సత్యమును చెప్పటంలో ఆసక్తి కలిగిన వాడు. నువ్వు ఉంటావా? నువ్వు దేవుని విడివే కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావే కదా, నువ్వు దేవుని సేవలో సాగుతున్నావే కదా. ఇలాంటి ఆసక్తి నీకుందా?